అయ్యా వీళ్ళు వచ్చిన దానికి ఈ గ్రామానికి కొంత మేలు చేస్తారని అనిపించుకోండి. ఆ రోజు ప్రజలు కూడా మీరు పోయి ఓటు అడిగితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారే తప్ప నువ్వు వస్తావా, వాడు వల్లా ఈడు వల్లా, నువ్వు నేను నేరుగా ఎదురెదురు ఏడకి రావాలా, ఏడకి రావాలరా నాయన, నేను ఏడకి రమ్మంటారు నన్ను చెప్పు, ఏడకి రమ్మంటారు నీ అన్న గెలవడానికి. ఇదే మైకు పట్టుకొని కూలోడు తిరిగినట్టు తిరిగినాను నాయన ఈ ఊళ్ళన్నీ. నేను ఇప్పుడు నన్ను తగువుకు పిలుస్తా, ఎక్కడికి వస్తారా, ఏడకి రమ్మంటావు నన్ను, అదేమంటే చింతారెడ్డిపాలెం, చింతారెడ్డిపాలెం రాపాకరా నాయన, నా ఊరు కాదది నా ఇల్లవి, అడుగు పెట్టి దాంతో తమాషా నాతో పడ్డావు, చిన్నంగా ఉండదు నాయన అది, నా ఇల్లు ఒప్పుకో, ఇంకెక్కడన్నా చెప్పు, ఇంకెక్కడన్నా చెప్పు, ఎవరన్నా స్థలం చెప్పు, నాకేం అభ్యంతరం లేదు వస్తా. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దార్శనికాన్ని గమనించిన కొంతమంది మాకు ఈ పెద్ద మనుషులు పనిలేదని ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చి పార్టీలో చేరిపోయారండి. చేరితే నిన్న అంత ఉందొస్తావు, నీ కాలు దాకొడతావు, నీ చెవు దాకొడతావు అని మొదలుపెట్టారు పాట. వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా వీళ్ళు బెదిరిస్తాము, కొడతాము, చంపుతాము, కాళ్ళు నరికేస్తాము అని అంటున్నారంటే వాళ్ళు బెదిరించేదేంద్రా, బెదిరించడం తంతా పోండి అని చెప్పి చెప్పా. నేను అంతా నన్ను కాదు, ఎందుకంటే వాళ్ళు నన్ను బెదిరించే పరిస్థితి లేదు, ఆ స్థాయి వాళ్ళకి లేదు. ఏ సొసైటీ ఎలక్షన్ వీళ్ళు అందరూ ఉన్నారు. ఆ రోజు దౌర్జన్యం చేయడానికి వచ్చినారు వాళ్ళు ఎవరెవరు, శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్. నేను ఎప్పుడైతే నా కాళ్ళ నుంచి నడిచి వస్తుంటే దెబ్బ 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 దిగి పరిగెత్తారు, తిరగేసి చెప్పుకుంటున్నారు మీ ఆనందం అదే అయితే నాకేం అభ్యంతరం లేదు తమ్ముడ. కాబట్టి ఈ పనుల వల్ల ఏమి రావు, ఏమి కావు కూడా, ఈ సవాళ్ళు, ఈ నువ్వు కొడతా నేను కొడతా ఎందుకయ్యా, ఎవరిని చెక్క తీసుకొని కొట్టేది, కొట్టాల్సింది కూర్చొని ఉన్నారు జనం, వాళ్ళు కొట్టారు ఒకటిన్నర నెల తర్వాత, ఆ తన్నుకున్నవాడు తన్నుకొని పోతాడు. కాబట్టి ఒక రెండు నెలలు ఆగదాం నేను, తర్వాత మన కథ. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం గ్రామ అభివృద్ధికి, మహిళల అభ్యుదయానికి పాటుపడిందని అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన మనుషులుగా ఈరోజు శాసనసభకి ఆయన ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారమ్మ మన ఊరే తాళ్ళపూడి ఉత్తుకూరు దగ్గర, జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, ఆయన మనకు ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా వస్తూ ఉన్నాడు. చాలా ఉపయోగం ఉంటుంది ఆయన వల్ల, ఖచ్చితంగా మనం శాసన ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేసుకుంటే మన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఆయన కూడా ఈ తోటికంగా సేవ చేసే కార్యక్రమాల్లో ఉంటాడు. ఎందుకంటే ఎక్కడి నుంచో దిగుమతి కాల మన ఊరి వాడు కాబట్టి. కాబట్టి అందరూ ఆలోచన చేసుకొని మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి. మేము మళ్ళీ ఎన్నికల సమయంలో మళ్ళీ ప్రచారం నిమిత్తం మన గ్రామాలకు వస్తాం. ఈలోపు ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినా మీ అందరి ఆశీస్సులు కోరుతూ ఈ రోజు ఏ విధంగా అయితే ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారో బాధ్యతగా అమ్మ మేము ఈ పనులు చేస్తాం, మీరు అడిగిన మేము ఇంతవరకు చేయగలిగాం, మీరు ఆశీర్వదిస్తే మిగిలిన పనులు కూడా మేము చేయగలిగిన పరిస్థితి మాకుంది అని చెప్పడానికి వచ్చినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మనసుతో అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ చదువు.